నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం రాబోతుంది అది ఏ తేదీన వస్తుంది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మొదటి వచ్చే చంద్రగ్రహణం మే పదహారో తేదీన సోమవారం పౌర్ణమి నాడు సంభవిస్తుంది ఇది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది ఏ దేశాల్లో సంభవిస్తుందంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆఫ్రికా ఆసియాల్లో కొన్ని ప్రాంతాలు ఎందుకు కనిపిస్తుంది ఇంకా ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళితే గ్రహణం పట్టు సమయం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు ఇంకా గ్రహణ విడుపు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఇంకా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది చంద్రగ్రహణం అనగానే మనకి రాత్రుల్లో వచ్చే గ్రహణాన్ని చంద్రగ్రహణం అని అంటారండి కానీ ఈ గ్రహణం మన భారత టైమింగ్స్ ప్రకారం ఉదయం వేళల్లో మాత్రమే సంభవిస్తుంది ఆ సమయానికి చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు వస్తాడు కాబట్టి ఈ గ్రహణం మనకి వర్తించదు ఇక్కడ నేను చెప్పిన దేశాల మాత్రమే కనిపిస్తుందండి ఎందుకంటే వారికి మనకి కొంచెం టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది వారికి అక్కడ రాత్రి అయితే మనకి ఇక్కడ పగలవుతుంది పగటిపూట మనకి చంద్రుడు కనిపించడు కాబట్టి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు అందుకనే ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు ఇంకా గర్భిణీ స్త్రీలు విషయానికి వస్తే ఈ గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదండి మనకి కనిపించిన గ్రహణాలు సంభవించినట్లయితే వాటికి ఎలాంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు మనకి గ్రహణాలు సంభవించినట్లయితే అవి క్యాలెండర్లో కానీ లేదా పంచాంగంలో కానీ తప్పనిసరిగా ఇస్తారండి ఇలాంటి గ్రహణాలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఇవ్వలేదు అందుకని మనం ఈ గ్రహణాలకు సంబంధించిన నియమాలు ఏవి కూడా పాటించిన అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్